నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం గురించి మీరు చాలా విశ్లేషణలు వినే ఉంటారు చాలా వీడియోలు చూసే ఉంటారు రకరకాల ఛానల్స్లో అయితే దాని గురించి ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా ఎంతో కొంత ఉంటుంది మీలో ఎవరికైనా సరే అసలు ఆయా పార్టీల అధినేతల మనస్సుల్లో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా నేను చెప్పబోతున్నాను తెలుగుదేశం పార్టీ అధినేత మనసులో ఏముందో ఎక్స్క్లూజివ్గా మీకు అందించబోతున్నాను ఎస్ ముఖ్యంగా పొత్తులు అనేటటువంటి అంశం గురించి నేను ఈ మాట చెప్పగానే నువ్వు ఎక్కడ చాటు నుంచి విన్నావా తలుపు చాటు నుంచి చూసావా అని చెప్పేసి కొంతమంది వ్యంగ్యంగా అప్పుడే కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు నేను ఎక్కడా వినలేదు కానివ్వండి చంద్రబాబు నాయుడు నిర్వహించే అఫీషియల్ టెలీ కానివ్వండి ఆయన మాట్లాడే వన్ టు వన్ డిస్కషన్స్లో కానివ్వండి ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు ఆయనే సమాధానం చెప్పాడు ఆయన మనసులో మాట ఏంటనేది నేను కొంతవరకు సమాచారం సేకరించాను అంటే నాకున్న పరిచయాల మేరకు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి అధికార ప్రతినిధుల్ని మిగతా స్థాయి నాయకుల్ని వాళ్ళని వీళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాధానం ఇదిగో మేము ఇలా అడిగామండి దానికి బాస్ ఈ విధంగా సమాధానం చెప్పాడండి అని చెప్పేసి వాళ్ళు నా దగ్గర చెప్పినటువంటి సమాధానాలు ఏంటో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను సో మొత్తం చెప్తే చాటభారతం అవుతుంది కాబట్టి జస్ట్ కొన్ని ప్రశ్నలు మాత్రమే అందరికీ డౌట్ ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు మాత్రమే ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ముందు చెప్తున్నాను ఇది నా సొంత విశ్లేషణ కాదు నా అభిప్రాయం కూడా కాదు ఆయన ముందు వాళ్ళు అడిగినటువంటి సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అనేది ఈ వీడియో కూడా క్యూ అండ్ ఏ ప్రశ్నలు సమాధానాల రూపంలో ఉంటుంది తప్ప ఏకబిగను ఒక అయితే మీకు అక్కడ కనిపించదు కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్క ప్రశ్న నేను చెప్పేది దానికి సంబంధించిన ఆన్సర్ కూడా వినే ప్రయత్నం చేయండి ఆలోగా ప్రేక్షకులుగా మీకు ప్రశ్న ఈ పొత్తులు అనేటటువంటి అంశం వచ్చినప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనూ సింగిల్గా పెడతానంటోంది ఆంధ్రప్రదేశ్లో అవసరాన్ని బట్టి పొత్తులు పెట్టుకుంటానంటోంది ఇదక్కడ న్యాయం ఇదక్కడ రీతి రివాజు అయితే అక్కడైనా ఎక్కడైనా ఒకే స్టాండ్లో ఉండాలి కదా ఇలా రెండు స్టాండ్లు ఏంటి రెండు నాలుగులేంటని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భంలో అసలు ఆ పాయింట్ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా ఫస్ట్ నాకు కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి ఇక నేను అసలు మ్యాటర్లోకి పెడతాను ముఖ్యంగా అసలు పొత్తులు అనేటటువంటి అంశం వచ్చినప్పుడు ఒక అధికార ప్రతినిధి ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు ఒక ప్రశ్న అడిగారంట అదేంటంటే సార్ అసలు పొత్తులు లేకుండా మనం వెళ్ళలేమా వైసీపీ కయ్యానికి దూతోంది సింగిల్గా వెళ్ళను దమ్ముంటే సింగిల్గా వెళ్ళను అని చెప్పేసి కయ్యానికి దూతోంది మన పార్టీ చూస్తేనా ఎస్ మాకు సింగిల్గా వెళ్ళే ధైర్యం ఉంది అని చెప్పేసి ఒక పక్క మనం తిరిగి ఇస్తూనే ఉన్నాం అలాంటప్పుడు మనం సింగిల్ ఆలోచన ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆయన అడిగిన సందర్భంలో అట్నుంచి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా కరెక్టే కావచ్చు మనం సింగిల్గానే వెళ్ళొచ్చు ఈ యొక్క అభిప్రాయం కానివ్వండి ఈ కాన్ఫిడెన్స్ కానివ్వండి నీలో నాలో ఉంటే సరిపోతుందా కేడర్లో కూడా ఉండాలి కదా మనలో మన కేడర్లో కనీసం సగం మందైనా సరే పొత్తులతో వెడదామనేటటువంటి భావన ఆలోచనలో ఉన్నప్పుడు దాన్ని కాదని చెప్పేసి సింగిల్గా పెడతామని చెప్పేసి ఏ విధంగా మనం మాట్లాడుకుంటాం ఒకవేళ వెళ్ళాము అనుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మనకి మరణ సమస్య ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి ఎన్నికలు అలాంటి సందర్భంలో వన్ పర్సెంట్ అయినా సరే మనం ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అక్కడ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు మనను కూడా కలుపుకుని మాట్లాడుతున్నాడు అలాంటప్పుడు మనం మాత్రం లేదు సింగిల్గా పెడదామని చెప్పేసి ఏ విధంగా మనం భావించాలి ఎక్కడా చిన్న లూప్ హోల్ కూడా లేకుండా ఎక్కడా చిన్న ఛాన్స్ కూడా తీసుకోకుండా ఖచ్చితంగా పకడ్బందీగా ఎలక్షనీరింగ్ చేస్తేనే ఎన్నికలు ఎదుర్కొంటే తప్ప మనకు రేపు భవిష్యత్ అనేది సక్రమంగా ఉండదు అలాంటప్పుడు సింగిల్ అనేటటువంటి మాట మనం ఉపయోగించామంటే అది తప్పుడు సంకేతాలు పెడుతుంది కాబట్టి మనం ప్రస్తుతానికైతే అవసరాన్ని బట్టి మనం మాట్లాడదాం ఎలక్షన్ సమయానికి మనం పొత్తులతో పెడతామా లేదా అనేది ఆ రోజు పరిస్థితులను బట్టి ఉంటుంది కానీ ముందు నుంచే మేము మడికట్టుకు కూర్చుంటాం సింగిల్గా పెడతామని చెప్పేస్తే రేపటి రోజున కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయి రేపటి రోజు మనం సింగిల్గా వెళ్ళి వ్యతిరేక ఫలితం వచ్చిందనుకోండి యారు రే పొత్తు పెట్టుకుంటే బాగుండేది అనవసరంగా ఛాన్స్ తీసుకున్నామని చెప్పేసి మన నాలకు మనం ఖర్చుకోవడం అవసరమా ఎందుకు అలాంటి పరిస్థితి అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా కొండ బదులు కొట్టారంట అంటే పరిస్థితులను బట్టి ఖచ్చితంగా ఉంటాయి సింగిల్ అనేటువంటి ఆలోచనని ప్రస్తుతానికైతే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పక్కన పెట్టేశామని చెప్పేసి చెప్పకనే చెప్పేశారు చంద్రబాబు నాయుడు ఇక మరో సందర్భంలో మరో నాయకుడు జరిగినటువంటి ప్రశ్న ఏంటంటే బీజేపీ గురించి బీజేపీతో పొత్తు అవసరమా అండి దానివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం జనాలు అనుకుంటున్నారు కదా మరి అలాంటప్పుడు ఎందుకు జనసేనతో కలిసి పెడితే బాగుంటుంది కదా బీజేపీతో పొత్తు అవసరమా చాలామంది అభిప్రాయం ఇదే బహు బహుశా నన్ను దయచేసి తప్పుగా అనుకోవద్దని చెప్పేసి ఆయన ఏదో వచ్చిన కామెంట్ చేశాడట దానికి అటు నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా మనం రేపటి రోజున ఎందుకు చూడలేకపోతున్నాం రేపు ఒకవేళ మనం గెలుస్తాం అనుకుంటున్నారు ఎస్ ఖచ్చితంగా గెలుస్తాం ఆ కాన్ఫిడెన్స్ ఉంది అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేయాలి కేంద్ర సహకారం కావాలి కదా ఈ అప్పుల కుప్పలాంటి రాష్ట్రాన్ని గట్టెక్కించాలన్నా అసలు మన మేనిఫెస్టో అమలు చేయాలన్నా ఈ పథకాలన్నీ ఇవ్వాలన్నా సరే కేంద్ర సహకారం లేకుండా వాళ్ళ చేయుత లేకుండా ఉంటే ఎలా సాధ్యం రేపటి రోజున అమరావతి అనేది త్వరితగతిన కంప్లీట్ చేయాలంటే కేంద్ర సహకారం లేకుండా ఉంటే ఎలా సాధ్యం ఒకవేళ మళ్ళీ మనం ఈ ఐదు సంవత్సరాలు కూడా దాన్ని వదిలేసామంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఇక పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తాడు కదా ఎందుకు ఆ యొక్క అపప్రదం మనం మూట కట్టుకోవటం అమరావతి కావాలన్నా పోలవరం కావాలన్నా ఈ యొక్క మేనిఫెస్టో అమలు చేయాలన్నా పథకాలు ఇచ్చుకోవాలన్నా అప్పుల నుంచి గట్టెక్కించాలన్నా కొత్త అప్పులు తెచ్చుకోవాలన్నా సరే ప్రతి దానికి కేంద్రంతో లింకు ముడిపడి ఉన్నప్పుడు వాళ్ళని కలుపుకెడితే వాళ్ళతో ఒక భాగస్వామిగా ఉంటే ఎంతో కొంత మేలు జరుగుతుంది కదా ఆ దిశగా ఎందుకు ఆలోచించాలి కేవలం ఎలక్షన్ 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 వరకు మాత్రం ఎందుకు ఆలోచిస్తున్నారు రేపటి భవిష్యత్తు కూడా దూరదృష్టితో ఆలోచించండి అనేటటువంటి ఒక భావన అయితే ఆయన వ్యక్తం చేశారంట అంటే కేవలం ఎలక్షన్ వరకు కాకుండా రాజకీయం వరకు కాకుండా అంతకు మించిన దూరదృష్టి కావాలని చెప్పేసి అభిప్రాయపడుతున్నట్టుగా నాకు అర్థమైందని చెప్పేసి అతను చెప్పాడు ఇక మరో ప్రశ్న ఏంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రజల్లో బీజేపీపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకతను మనం ఎలా పోగొడతాం సరే మనం అంటే కాంప్రమైజ్ అవుతాం రాష్ట్రం కోసం రాజకీయం కోసం ఏదో రకంగా మరి ప్రజల మనసు ఎలా మారుస్తామండి వాళ్ళు ఎంత అసహించుకుంటున్నారు కదా అని చెప్పేసి ఒక నాయకుడు అడిగిన ప్రశ్నకి చంద్రబాబు చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పాడట గతంలో మీరు జనసేన విషయంలో కూడా ఇదే అన్నారాయా ఫస్ట్లో ఒక ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వెళ్ళండి అప్పుడే మనం జనసేన పొత్తు అన్నప్పుడు జనసేనతో ఎందుకండి మనం సింగిల్గానే పెడదాం కదా ఆ రోజుకి మనం పుంజుకోమంటారని చెప్పేసి ఇంతమంది మాట్లాడారు కదా ఈరోజు మనం మన కేడర్లోనే మన నాయకత్వ గణంలోనే తొంభై శాతం మంది జనసేనను యాక్సెప్ట్ చేస్తున్నారు జనసేనతో మాకు పొత్తు అయితే ఓకేనండి అతనితో కలిసి పెడదామండి అని చెప్పేసి మీరే అంటున్నారు కదా ఏమో రేపటి రోజున ఇదే అంశంలో మన పార్టీ మారినట్టుగానే ప్రజల మనసులో కూడా భావన మారచ్చేమో ఆ రోజుకి ఓకే పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి బీజేపీతో కలిసి వెళ్ళినా పర్వాలేదు అనేటువంటి భావన కూడా ప్రజల్లో రావచ్చేమో నానుస్తూ ఉన్న ఉన్నంతకాలం అవసరమైతే ఇనుమైనా సరే కరిగిపోతుందంటారే అలాగే ఈ రోజు ఉన్నటువంటి అభిప్రాయం రేపు ప్రజల్లో మారచ్చేమో ఆ దిశగా ఎందుకు మరి మీరు ఆలోచించకూడదనే ఒక భావన అయితే ఆయన వ్యక్తం చేశాడట అంటే పూర్తి స్థాయిలో బీజేపీని కలుపుకుంటామా వదిలేస్తామనేది కాకుండా ఏమో రేపటి రోజున ప్రజల మనసులో మార్పు రావచ్చేమో అప్పటి రోజున మనకు అడ్వాంటే అడ్వాంటేజ్ కావచ్చేమో అనేటువంటి ఉద్దేశం అయితే చంద్రబాబులో నాకు కనిపించిందని చెప్పేసి ఆయన కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారట ఇక మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏంటంటే ఇందుట్లో వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతారు కదా వాళ్ళ శక్తికి మించి సీట్లు అడుగుతారు కదా అప్పుడేం చేస్తాం మనం అలా ఇచ్చినా నష్టపోతాం కదా వాళ్ళు పదో ఇరవై అనుకోండి మనం ఇచ్చేసామనుకోండి అది గంప కొత్తగా మనమే తీసుకెళ్ళి వైసీపీ చేతిలో పెట్టినట్టు అవుతుంది కదా ఎలా మరి దాన్ని ఎలా కట్టడి చేస్తారని చెప్పేసి చాలామంది అడిగినటువంటి ప్రశ్నకి చంద్రబాబు నాయుడు చాలా ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారట అసలు ఆ పరిస్థితి లేకుండా చేస్తే ముందుగానే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి అర్థమయ్యేలా వివరిస్తే వాళ్ళ కోరికలకి కళ్ళాలు వేస్తే సరిపోతుంది కదా ఈరోజు మొన్నటి పరిస్థితి మనకు లేదు అంటే రాష్ట్ర స్థాయి నాయకత్వ కోణంలో మనల్ని వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరేవాళ్ళు లేదంటే అసలు పొత్తు అంటే ముఖ్యంగా టీడీపీ అంటే ఏ లేదు ద్వారాలు మూసేశామనే వాళ్ళు ఈరోజు ఉన్నారా రాష్ట్ర నాయకత్వగా దగ్గర కానించి కింద స్థాయి లీడర్ల వరకు అందరినీ సమూలంగా వాళ్ళంతట వాళ్ళు తీసి పక్కన పెట్టేశారు కదా అంటే మనమంటే వాళ్ళు రేపటి రోజున ఈ విషయంలో కూడా మనం ముందర కాళ్ళకు బంధం వేస్తాం ఖచ్చితంగా సీట్ల విషయంలో రెండు వేల పద్నాలుగులోనే వాళ్ళు గట్టిగా మాట్లాడలేదు నోరెత్తలేదు కాబట్టి ఈసారి లేని బలాన్ని వాళ్ళు ఊహించుకోవడానికి అవకాశం లేదు పైగా మన వ్యతిరేకించే వాళ్ళు కూడా మనల్ని దాటి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఆ విషయం వరకు వచ్చినట్లయితే పెద్ద సమస్యే కాదు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చినట్లయితే తెలుస్తోంది మరి ఇది ఎంతవరకు అంటే ఈ వ్యతిరేకించే వాళ్ళు లేరు కాబట్టి గొంతెమ కోరికల వరకు వెళ్లరు అనే భావన మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం చెప్పలేం ఇక చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే మరి లాస్ట్ టైం లాగా జరిగితే ఏం చేస్తారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పొత్తులో మనతో ఉన్నారు సహకారం మాత్రం వైసీపీకి ఇచ్చారు తెరచాటు బంధాన్ని వాళ్ళతో కొనసాగించారు ఈసారి కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఏం చేస్తారు సార్ ఇంకా మనం ప్రజలు పాలవుతాం కదా చులకన అవుతాం కదా మనకు ప్రయోజనం ఏముందని చెప్పేసి చాలామంది అడిగిన ప్రశ్నకు ఈసారి మన పద్ధతి మారుతుంది మనం అధికారంలోకి వచ్చినటువంటి డే వన్ నుంచి మేము వైసీపీని నిర్వీర్యం చేస్తాం రాజకీయంగా అనేటటువంటి భావనతోనే మీరు ఉండండి ఈసారి ఖచ్చితంగా మన ధాటికి తట్టుకోలేక వైసీపీ రాజకీయంగా ఎంతో కొంత నిర్వీర్యం అయిపోయిందంటే ఆ ప్లేస్లోకి మిగతా పక్షాలు వస్తాయేమో అనేటటువంటి ఒక ఆశ వాళ్ళలో కల్పించినట్లయితే మనల్ని దాటి ఎందుకు వెళ్తారు అసలు వైసీపీ రాజకీయంగా అయిపోతే కేసులు ఊపిలో చిక్కుకొని వాళ్ళు కునారిల్లిపోతే ఆ పరిస్థితి అంటే ఎందుకు వస్తుంది వాళ్ళ వైపు ఎవరు తొంగి చూస్తారు కాబట్టి మన ఈసారి ఖచ్చితంగా మారుతుంది మనం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళలాగా అంటే దాడులు విధ్వంసం అనేటటువంటి కాన్సెప్ట్ కాకుండా రాజకీయంగా నిర్వీర్యం చేస్తాం వాళ్ళు మనల్ని చేయలేకపోయారు మనల్ని చేయలేకపోయింది దాన్ని మనం వాళ్ళ మీద ప్రయోగిస్తామని చెప్పేసి ఎక్కడో ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు అనంటే వాళ్ళని నిర్వీర్యం చేసి ఆ గ్యాప్లు మిమ్మల్ని ఫిల్ చేస్తాం కాబట్టి మాతోనే ఉండండి అనేటటువంటి ఒక సిగ్నల్ పంపించబోతున్నాం అని చెప్పేసి ఏదో సరిది చెప్పే ప్రయత్నం చేశారట అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది అనేది మనం ముందే చెప్పలేం ఖచ్చితంగా వైసీపీ అయితే ఆ యొక్క స్పేస్లోకి ఆ వ్యాక్యూంలోకి ఈ రెండు పార్టీలు వెళ్ళగలుగుతాయా లేదా అనేది అయితే ముందే మనం డిసైడ్ చేయలేం మరి ఈ యొక్క ఆలోచన ఈ యొక్క వ్యూహం కూడా ఎంతవరకు ఫలిస్తుందో మనం చెప్పలేం ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇన్ని ప్రశ్నలు వచ్చిన తర్వాత సార్ ఇవేవి వర్కౌట్ కాకపోతే పరిస్థితి ఏంటి సార్ మనకు అనుకున్న జరగకపోతే పరిస్థితి ఏంటి సార్ అని చెప్పేసి ఒక అధికార ప్రతినిధి అడిగారట దానికి చంద్రబాబు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా పోరాటమే ఎన్నాళ్ళు మనం చేశాం ఇక మీద కూడా చేయాల్సి వస్తుంది ఇంతకుమించి మనం ఏం చేయగలం మనం చేయగలిగినంత వరకు మన చేతుల్లో ఉన్నంత వరకు చేస్తాం ఏవీ వర్కౌట్ కాలేదంటే ఇప్పటివరకు కొనసాగిస్తుందని కొనసాగించుకుంటూ పోవటమే ప్రజల్లో ఉండటమే పోరాటం చేయడం అంతకుమించి మరో మార్గం అయితే లేదు మీరైతే ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మనం ఈసారి సక్సెస్ అవుతాం సక్సెస్ కాకపోతే మన పంధాలు మనం పోవటమే అని చెప్పేసి కొంత నిర్లిప్తంగా తేల్చిపడేసే ప్రయత్నం చేశారట సో ఇది ప్రధానంగా ఆయన ముందు వచ్చేటువంటి ప్రశ్నలు దానికి అట్టి నుంచి వచ్చినటువంటి సమాధానం సో మరి దీనికి మీరేమనుకుంటున్నారు మీ దగ్గర ఏమైనా కొత్త ప్రశ్నలు ఉన్నాయా మీ దగ్గర ఉన్నటువంటి దానికి ఆన్సర్ దొరికిందా లేదా అనేది అయితే నాకు ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకం నమస్తే